రానున్న వేసవిలో తెలంగాణలో విద్యుత్ సమస్య మరింత అధికం కానుంది. అంతంత మాత్రం వర్షాలు కురవడానికి తోడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ విషయంలో నెలకొన్న సమస్యలతో రాష్ట్రంలో కష్టాలు తప్పేట్టు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ స్థాపనలో తెలంగాణను వివక్షకు గురి చేయడంతో ఇప్పుడు ఆ ప్రభావం పడిందని కేసీఆర్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో డిమాండ్కు తగ్గ సప్లై చేయడానికి కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన నిర్మించ తలపెట్టింది. ప్రస్తుతం వరంగల్ జిల్లా భూపాల్పల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనికి అదనంగా మరో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం పనులు ప్రారంభించింది ప్రభుత్వం. అలానే ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల స్వయంగా పరిశీలించారు. పనుల ప్రగతిని పరిశీలించి వేగం పెంచాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో అయితే 3 ప్రాంతాల్లో 3 దశల్లో 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం బీహెచ్ఈఎల్తో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. అలానే నల్గొండ జిల్లా దామచర్ల ప్రాంతంలో 7,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పవర్ ప్లాంట్లను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసి వచ్చే ఏడాదికి వీలున్నంతగా పవర్ షార్టేజ్ను అధిగమించాలని చూస్తోంది తెలంగాణ సర్కార్. వచ్చే 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా పక్కా ప్రణాళికలతో అధికారులను సమాయత్తం చేస్తున్నారు. మరి సీఎం అనుకున్నంత స్థాయిలో అధికారులు పనిచేసి తెలంగాణను 3 ఏళ్లలోగానే సర్ప్లస్ స్టేట్గా తీర్చిదిద్దుతారో లేదో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.